విశాఖలో స్పోర్ట్ కాంప్లెక్స్ కోసం కేటాయించిన 150 ఎకరాల రద్దు సరికాదని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారని, చంద్రబాబు హయాంలో విశాఖను క్రీడా హబ్గా మార్చేందుకు కృషి చేశారని, విశాఖలో 20 దేశాల క్రీడాకారులతో బీచ్ వాల్ పోటీలు నిర్వహించారని అన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు విశాఖలో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం కోసం గాజువాక పరవాడలో 150 ఎకరాల స్థలం కేటాయించగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరోనా నివారణ చేతకాక ప్రభుత్వం చేతులెత్తేసిందని, ప్రజలే తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని అన్నారు. కనబడితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో మనకు తెలియట్లేదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనం పట్టించుకునే నాదులు లేడు. విశాఖపట్నంలో కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనం జాయిన్ చేసుకోవట్లేదు. క్వారంటైన్ సెంటర్కి వెళ్ళినా మన గురించి పట్టించుకోవట్లేదు. సరైన భోజనం పెట్టలేదు, సరైన డైరెక్షన్స్ కూడా ఇవ్వట్లేదు. మన బ్లడ్ టెస్ట్ ఇస్తే ఒక వారం 10 రోజులు కానీ మనకి రిజల్ట్ రావట్లేదు. ఇంకా ఘోరం ఏంటంటే, కొంతమందికి మీకు నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది అని చెప్పి ఫోన్లు మెసేజ్లు వస్తున్నాయి. వాళ్ళు ఏమంటున్నారంటే, మేము బ్లడ్ టెస్టే చేసుకోలేదు, మాకు నెగిటివ్ మాకు పాజిటివ్ ఏంటి అని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు. ఈ విధంగా పరిపాలన ఉంది. అంచేత ప్రజలందరినీ మనస్ఫూర్తిగా నేను కోరేది ఏంటంటే, ప్రభుత్వం మీద ఆధారపడవద్దండి. ఇక మనకు మనమే మనల్ని కాపాడుకోవడం కోసం, మన కుటుంబ సభ్యులు కాపాడడం కోసం ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. దాన్ని మీరు అందరూ కూడా గమనించి ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరుగుతున్న సమయంలోనే విశాఖపట్నంలో భూములు దోపిడీ జరుగుతుందని చెప్పి ఆ రోజునే చెప్పడం జరిగింది. ఆ రోజు కూడా కడప నుంచి ఒక బ్యాచ్ వచ్చి, ఆ రోజులోనే కడప నుంచి ఒక బ్యాచ్ వచ్చి భూములు ఆక్రమించుకోవడం, బెదిరించడం, దౌర్జన్యంగా లాక్కునే సంగతి మనందరం చూసాం. దానికి తోడు కొంతమంది లోకల్గా ఉన్న నాయకులు ఉన్నారు కదా, వాళ్ళ సహకారంతో కొరత జరిగింది. ఇవన్నీ తెలిసే ఆ రోజు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నేను సిట్ ఎంక్వైరీ వేయించాను. మీ అందరికీ తెలిసిన విషయమే.